वेलकम टू मॉम्स किचन। అప్పుడప్పుడు మనం సింగిల్ ఐటమ్ అజెండా తోటి వెళ్తాం, ఓ పులిహారో ఓ దద్దో జనమో ఏదైనా ఒకటే చేసుకుంటాం। ఈ ఒకటే చేసుకునేటప్పుడు హోల్సమ్ ఫుడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి। పులిహారలో ఏముంది, అన్నం ఉంటుంది, తర్వాత అన్ని తిరగమాత దినుసులే కదా, అందులో కూరలు వేసి పప్పు వేసి పులుసు పోసి బాగా ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది। శీతాకాలం లేదా ఇంత మంచి వర్షాలు పడేటప్పుడు మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ సింపుల్గా చేసుకోవడానికి కొత్త రకం అంటే మన వంట కాదు, కర్ణాటక వంట అనుకోండి। సౌత్ ఇండియన్ హోటల్స్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తుంది, కొంచెమే తినగలుగుతాం హోటల్లో అయితే। ఆ ఒక్క కప్పుకే వాడు 250 అంటాడు, మనమైతే చక్కగా ఓ 100 రూపాయల ఖర్చుతోటి ఇంటిలి పాది ఫుల్గా తినేసేందుకు సరిపడా చేసుకోవచ్చు। దాంతోపాటు కొంచెం మంచి బూందీ చేసుకునే అదో కొనుక్కొచ్చుకున్నా సరే, లేకపోతే కాసిన అప్పడాలు వడియాలు ఉంటే మధ్యాహ్నం భోజనం హాయిగా అయిపోతుంది। దీనికోసం కావాల్సిన మసాలాను కనుక మనం పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గబుక్కన చేసేసుకోవచ్చు। సింపుల్గా చేసేద్దాం బిసిబేళ్ళబాత్, అంటే పులుసు అన్నం సింపుల్గా చెప్పాలంటే। అయితే బిసిబేళ్ళబాత్లో మనం ఏం చేస్తామంటే మామూలు శనగపప్పు ధనియాలు కాకుండా కొంచెం మసాలా దినుసులు కూడా వేస్తాము, దానివల్ల వాసన చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది। చేసి చూద్దాం। దీనికి ఏంటంటే ఒక హాఫ్ కప్పు రైసు, హాఫ్ కప్పు కందిపప్పుతో చేసినా కూడా మనకి సుమారుగా ఒక చిన్న కుక్కర్ నిండా వచ్చేస్తుంది, ఇంట్లో ఒక నలుగురికి చక్కగా సరిపోతుంది। ఈ రైసు కందిపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టేసుకోవాలి, కడిగి నానబెట్టుకుని పప్పు అన్నం వండేసుకోవాలి, ముందు కుక్కర్ పడేసి తర్వాత మసాలా చేసుకుందాం। చిన్న కుక్కరు ప్రెషర్ ప్యాన్ పెట్టండి, మనం మొత్తం కలిపి ఒక కప్పు రైసు పప్పు కలిపి ఒక కప్పు అవుతుంది అనుకోండి, 3 కప్పుల నీళ్ళు పోసేయండి దాంట్లో। పప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాము, దాన్ని ఎత్తి పోసేయండి। ఓ చిటికెడు పసుపు వేసి ఓ స్పూన్ నూనె కూడా వేయటం, దీన్ని మూత పెట్టేయటం, ధారాళంగా 4-5 విజిల్స్ రానివ్వచ్చు। ఈ లోపల మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము। బిసిబేళ్ళబాత్ మసాలా ఎలా చేయాలో చూద్దాం। ఇక్కడ ఎక్కువ నూనె వాడం, చాలా కొంచెం నూనె, అసలు మొదటి దినుసులన్నీ ఒట్టిగా డ్రైగానే వేయిస్తాం। కప్పు కొలత పెట్టుకోండి, ఏదైనా అంటే టేబుల్ స్పూన్ కొలత అనుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, తర్వాత అవే 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఓ 2 స్పూన్ల మినప్పప్పు, ఓ 2 స్పూన్ల జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూను మిరియాలు, తర్వాత 1/2 టీ స్పూను నువ్వులు, ఒకవేళ తెల్ల నువ్వులు పెద్ద రకం ఉంటే బాగుంటాయి, వీటిని దోరగా వేయిస్తాం। 5 విజిల్స్ వచ్చింది, కుక్కర్ ఆపేసాము, పప్పులు దోరగా వేగిపోయినాయి, ముందు ఒక పళ్ళెంలో పోసేద్దాం వీటిని। కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత ఓ 10-12 లవంగాలు, ఒక 10 ఏలక్కాయలు, వీటిని కూడా ఫన్ దోరగా వేయించేసేద్దాము, మనం పప్పులతో పాటు కూడా వేయించుకోవచ్చు। వేగిన వాటిని తీసి ప్లేట్లో పోసేద్దాము, తర్వాత కొంచెం నూనె వేసి 1/2 స్పూన్ చాలు, 1-2 గుప్పెళ్ళు ఎండుమిర్చి, అంటే ఇది మన కారాన్ని బట్టి, కాయలు ఎర్రగా ఉంటే 2 కాయలు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కాయలు అట్టే ఎరుపు లేకపోతే పెట్టుకోవద్దు, ఇది మంచి కలర్లో ఉంటేనే బాగుంటుంది। మిర్చి దోరగా వేగనివ్వండి, దీంతో పాటు కొద్దిగా అంత ముక్క ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి, పచ్చిమిర్చి వస్తుంది, కొబ్బరి ఎండుమిర్చి కలిసిన వాసన చాలా బాగుంటుంది। కావాలంటే కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు, డ్రైగా అయిపోతుంది, అది నిలవ కూడా ఉంటుంది। ఇలా ఏ పొడి చేసుకున్నా దాంతోపాటు కరివేపాకు కనుక వేసేస్తే మనం పిల్లలతో పెద్దవాళ్ళతో తీసి పక్కన పెట్టే వాళ్ళందరితోటి హ్యాపీగా తినిపించేయచ్చు, అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి మనకి। ఏంటి వేగిపోయినవి తీసేద్దాము, ఒకసారి ఇందాకటి పప్పులు, తర్వాత ఏమో ఈ ఎండుమిర్చి కరివేపాకు ఎండు కొబ్బరితో కలిపి
ఈ కాస్త పొడి కనుక తయారు చేసి పెట్టుకుంటే డబ్బాలో ఉన్నదాన్ని దీన్ని తీసి పులుసులో వేయటం, పులుసులో అన్నం కలిపేస్తే బిసిబేళ్ళ బాత్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మన బిసిబేళ్ళ బాత్ కారం మసాలా రెడీ అయిపోయింది. ఇట్లా చేస్తే సరిపోతుంది. మరి చాలా స్మూత్ పౌడర్ అక్కర్లేదు. సాంబార్ పొడి మన మెషిన్లో పెట్టించేంత అవ్వదు. ఒక మాదిరి మెత్తదనం ఉంటే సరిపోతుంది. కారం రెడీ అయిపోయింది. మనకి బిసిబేళ్ళ బాత్ కావాల్సిన సాంబార్ని చేసుకుందాం. స్టవ్ వెలిగించండి. ఒక పెద్ద సైజు పాత్ర పెట్టుకోండి. ఏదైనా కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. మనం పెద్ద 5 లీటర్స్ కుక్కర్స్ ఉంటాయి కదా, వెడల్పుగా ఉండేది పెడితే కొంచెం చకచక అవుతుంది. పాత్ర నిండా పదార్థం చక్కగా తయారవుతుంది. దీంట్లో 2 స్పూన్ల నూనె, తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా. మనం పెట్టుకున్న 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు బియ్యానికి, సగం సగం కవులు మొత్తం 1 కప్పు పదార్థానికి 30 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడు తాలింపు వేసేయటమే. నూనె కాగాక 1 స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక 1 గుప్పెడు పల్లీలు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాక 1 చిటికెడు ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసి, 1 చిటికెడు పసుపు, తర్వాత 1 ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి. కొంచెం కాస్త పులుసు ముక్కలు తరిగినట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోవాలి. ఇందులో 1 ముక్క బాగులేదు, తీస్తాను. ఇది ఒక్కటే వేస్తాం, ఇంతకంటే అవసరం లేదు. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా 10-12 బీన్స్ ముక్కలు పొడుగ్గా తరిగి అవి 1 క్యారెట్ ముక్కలు, ఇవి క్యూబ్స్గా తరుగుతామా కొంచెం పొడుగ్గా కొంచెం పొడుగాటి ముక్కలు తరుగుతామా మందే చాయిస్. 1 ఆలు ముక్కలు, 1 టమాటా ముక్కలు, 1 ములక్కాడ సరిపోతుంది. ఇది సాంబార్ లుక్ వస్తుంది కదా, ములక్కాడ వేస్తే బాగుంటుంది. తర్వాత కాసిని బఠానీలు, అంటే గ్రీన్ పీస్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ పచ్చి బఠానీలు మన దగ్గర ఎండుగా ఉన్నాయనుకోండి, నానబెట్టి పెట్టుకుంటే వాసన బాగుంటుంది. కొద్దిగా ఈ ముక్కలకి సరిపడా ఉప్పు చల్లి 1-5 నిమిషాలు మూత పెడదాం. ఉప్పుకి కాస్త తడి వస్తుంది కదా, ముక్కలు కొంచెం మెత్తపడే వరకు మూత పెడతాం. ముక్కలు మగ్గిపోయినట్టు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేద్దాం. 100-150 గ్రాముల రసం తీసి పెట్టుకోవాలి. కొంచెం హైలో పెట్టి కాస్త మూత పెట్టి దీన్ని పూర్తిగా చింతపండు పులుసు ఉడకాలి, పులుసు కాగాలి, ముక్కలు ఉడకాలి, ఈ రెండు అవ్వాలి. కొంచెం పెద్ద మూత పెట్టి ఈ పులుసుని ముక్కల్ని కలిపి మరగనిద్దాం. పులుసు బాగా కాగి తెలుస్తుంది. మనం పెట్టిన ఆలు ముక్కలు అవి కూడా చక్కగా ఉడికినాయి చూడండి. ఈ స్టేజ్ సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బిసిబేళ్ళబాత్ కారాన్ని మసాలాని 2-3 స్పూన్లు దీనికి సరిపడ. ఇవి మనం పప్పులు ఎంత లేత వేపు తీస్తామో, మన మిరపకాయలు ఎంత ఎర్రగా ఉంటాయి అనే దాన్ని బట్టి దీని అందం అన్నమాట. కలర్ బాగా కనపడుతుంది, మనకి మంచి వాసన వస్తుంది. ఉప్పు మరి కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇందులో కారము అన్నము ఇన్ని కలుస్తాయి కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేద్దాం. అన్నం పప్పు కలిసి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. దీంట్లో 1 చిన్న ముక్క బెల్లం వేసుకోవచ్చు అండి, అంటే చింతపండు పులుసు కాబట్టి. మరి కాస్త వేసుకున్నా మీ చాయిస్. దీన్ని ఏం చేయాలంటే ఈ కన్సిస్టెన్సీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇది చిక్కగా కనిపిస్తుంది కదా, దీన్ని కాసిన నీళ్ళు పోసి పలచన చేసుకోవాలి. కాసిన నీళ్ళు పోద్దాం. ఈజీగా 1 గ్లాస్ నీళ్ళు పట్టేస్తాయి. 5 నిమిషాలు ఈ మసాలా వాసనలు, తర్వాత ఏమో చింతపండు పులుసు పప్పు అన్నానికి పట్టే వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చూద్దాం మన బిసిబేళ్ళ బాత్ ఘుమఘుమలాడుతోంది బ్రహ్మాండంగా. ఒకసారి ఇది పల్చగా ఉన్న 1 గంటకి చిక్కబడిపోతుంది.
ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా ఇలా ఉండాలి. ఇలా తీసేస్తే తర్వాత ఇంకొక ఇది కాస్త మనం వడ్డించే సమయానికి చక్కగా సెటిల్ అయిపోతుంది. ఉప్పు కారం మనకు కావాల్సినంత ఉన్నాయో లేదో చూడండి. దేవుడి దగ్గర పెట్టాం కాబట్టి టేస్ట్ చూడొచ్చు. అవసరమైతే ఉప్పు కొంచెం సరి చేసుకోండి. తర్వాత చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేసి కలిపేసేయండి. స్టవ్ మించి దించి పక్కన పెట్టేద్దాం. దీంట్లో ఒక చిన్న తాలింపు వేసుకుంటామండి. జీడిపప్పు కాస్త నేతిలో వేయించి వేస్తే వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు బిసిబేళ్ళపాతలో చాలా పప్పు ఎక్కువ వాడాం కదా, ఈ పప్పుకి కాంబినేషన్ ఎప్పుడు నెయ్యి. సో మళ్ళీ మనం పైన వేసుకోకరంటే ప్లేట్లో వేసుకోకర లేకుండా మనం తాలింపులో వేసేస్తే వాసన చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. స్టవ్ ఆపేసి ఈ జీడిపప్పు వేయించిన నేతిని బిసిపేళ్ళ బాత్లో పోసేద్దాం. మన బిసిబేళ్ళ బాత్ వడ్డించడానికి రెడీగా ఉంది. మన కమ్మని చవులూరించే బిసిబేళ్ళ బాత్ రెడీ అయిపోయింది. చక్కగా అప్పడాలు కొంచెం బూంది తర్వాత సేవ్ తోటి వడ్డించేసేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.